నాపు అడుగుతాను నేను ఉండేసరి ఆటలు ఎంతమంది ఎక్కుతాను అడుగుతాను ఆపు చేయండి ఆపు చేయండి ఆపు చేయండి పదహారు మందిని ఎక్కిస్తావు ఆటో నువ్వు పదహారు మందిని ఎక్కిస్తావు ఆటో నువ్వు పదహారు మందిని ఎక్కితే ఎవడన్నా పడిపోతే వెనకాల ఎంతమంది ఎక్కారు వెనకాల ఎంతమంది ఎక్కారు నలుగురు ఎక్కారు నేను వీడియో తీస్తున్నాను ఎంతమంది ఎక్కారు వెనకాల నలుగురు సరిగ్గా చెప్పు ఇప్పుడు ఏం నలుగురు పది మంది ఉన్నారు వెనకాల ఆ తల్లిదండ్రులు కూడా తెలాలే పది మంది ఉన్నారు వెనకాల తల్లిదండ్రులు కూడా తెలాలండి ఏ రూపాయి తక్కువ రూపాయి తక్కువ ఎక్కిచ్చేస్తుంది వాళ్ళు కూడా తెలాలి పదహారు మంది ఎక్కచ్చా ఏ రూల్ ప్రకారం ఎక్కించుకుంటున్నారు మరి ఎలా ఎక్కుతున్నారు ఎంత మందిని ఎక్కిద్దరు చెప్పండి సరే ఏదైనా పేర వచ్చిందో ఎవరికి తెలీదు పేర వచ్చిందో తెలుస్తాను నేను చెప్పు పేరెంట్స్కి లేదంటే రాజమండ్రి స్టేడియం రోడ్లో ఒక ఆటోని నేను చూడడం జరిగింది. ఆటోలో సుమారు వెనకాల రోలో 10 మంది పిల్లల పైన కూర్చున్నారు వాళ్ళు కాళ్ళు ఎదురుకు పెట్టి. అది ఒక ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి ఏరియా. ఏమాత్రం సడన్ బ్రేక్ కొట్టినా దాదాపు 4 పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. సో నేను వెంటనే దాన్ని ఆఫ్ చేసి ఖండించడానికి ట్రై చేసిన ఆటో డ్రైవర్ చాలా ర్యాష్గా స్కూల్ వైపు పోనిచ్చిన స్కూల్ యాజమాన్యం కూడా గబగబా పిల్లలు లోపల పంపించేసి తప్పుని ఆటో డ్రైవర్ మీద నెట్టేసే ప్రయత్నం చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ ఆటోలో నాకు తెలిసి సుమారు 25 మంది పిల్లలు పైన ఉన్నారు. వాడు బుక్క వేస్తున్నాడు 16 మంది పిల్లల్ని, 16 మంది పిల్లలైనా తప్పే, అలాంటిది 25 మంది పిల్లలు ఉన్నారు. ఏదైనా పొరపాటు జరిగి ఏదన్నా పిల్లలకి ఏదన్నా ఇబ్బంది జరిగితే ఎవడు చెప్తాడు సమాధానం? తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి తప్పులు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా రూపాయి తక్కువకు వస్తుందని చెప్పి ఒకే ఆటోలో 20 మంది పిల్లలు పంపించడం ఏంటంటే అదేమైనా ఆటో అనుకుంటున్నారు, ఆర్టీసీ బస్సు అనుకుంటున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని తీరాలి. ఈ వీడియోని అందరి దృష్టికి చేరే వరకు పంపించండి. చాలామంది తల్లిదండ్రులకి కనీసం జ్ఞానం లేక పిల్లల్ని ఒకే ఆటోలో ఇంతమంది పిల్లల్ని ఎలా ఎక్కిస్తారండి? ఎంత కష్టపడితే పిల్లలను అంటున్నారు ఈ రోజుల్లో? పిల్లలు లేక ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు? దయచేసి బుర్ర పెట్టి ఆలోచించండి. 1 రూపాయి తక్కువకు వస్తుంది కదా, మీరు వెళ్ళి దింపండి పోనీ. మీకు కుదరకపోతే 2 ఆటోల్లో దింపండి, వాడికి అయ్యే డీజిల్ ఖర్చు అదే అవుతుంది. కానీ ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఈరోజు. ఆర్టీసీ బస్సులు విపరీతంగా తిరిగే రోడ్డు అది, ఒకసారి ఆలోచించుకొని పనులు చేయండి మీరు కూడా.